తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మూడు రాజధానుల బిల్లులను ఆమోదించిన రాష్ట్ర గవర్నర్ తీరుకు రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శన చేస్తూ మౌన ప్రదర్శన చేసుకుంటూ జగ్గంపేట పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకుని సామాజిక దూరం పాటిస్తూ అతి కొద్ది మంది నాయకులతో చేయడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని హైకోర్టు సుప్రీంకోర్టు పలుమార్లు హెచ్చరించినా నియంత పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుందని రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయమని శాసనసభలో ఆమోదించుకున్న శాసన మండలి ఆ నిర్ణయాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించిందని తెలిపారు. కూడా కోర్టులో నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా అదే రకంగా మరి రమేష్ కుమార్ గారి యొక్క విధానం కూడా మనం చూసాం. చివరికి న్యాయ నిర్ణయానికి తలొగ్గి గవర్నరు తిరిగి రమేష్ కుమార్ని ఎలక్షన్ కమిషనర్గా నిర్ణయించినటువంటి విషయం. అదే పరిస్థితుల్లో మళ్ళీ ఇదే గవర్నరు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి లోబడి న్యాయ నిర్ణయానికి లోబడి మళ్ళీ తలొగ్గి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనేటటువంటి విధానంతో నినాదంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే రకమైనటువంటి నిర్ణయంతో న్యాయ పోరాటానికి తలొగ్గి ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితులు తొందరలోనే రాబోతున్నాయి. అయితే సోదరుల రాష్ట్ర ప్రజానీకాన్ని ఒకటే కోరుతున్నా, ఒక నిబద్ధతతో నియమ నిబంధన వేళ రాష్ట్ర శాసనసభలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం చూస్తే ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభలో మూడు రాజధాని నిర్ణయం తీసుకోవడం, బిల్లు చేయడం, ఆ బిల్లు శాసనసభ శాసన మండలికి వెళ్ళడం, మరి శాసన మండలిలో దాన్ని సెలెక్ట్ కమిటీకి సమర్పించడం జరిగినటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. మళ్ళీ అదే బిల్లుల్ని రెండు బిల్లుల్ని కూడా మళ్ళీ శాసనమండలికి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే సెలెక్ట్ కమిటీకి వెళ్ళి సెలెక్ట్ కమిటీ ద్వారా ప్రజాభిప్రాయాలు సేకరించి ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిరంకుశ వైఖరితోటి తను చెప్పిందే వేదం అనేటటువంటి విధానంతో రాజ్యాంగ విధానాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఒక దురుద్దేశపూర్వకమైనటువంటి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి కారణంగా దాన్ని మరి ఈనాడు మరి గవర్నర్ గారు స్వాగతించడం ఇది చూస్తే చాలా అన్యాయంగా కనిపిస్తుంది. ఒకటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఇవాళ హెచ్చరిక చేస్తున్నాం, ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తూనే న్యాయ పోరాటాన్ని కూడా చేయడం జరుగుతుంది. గతంలో చూసాం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం.